కరోనా వైరస్ వ్యాప్తి చెందే సందర్భంలో హాస్టల్స్ లో ఉన్న నిత్యావసర వస్తువులను వెంటనే పిల్లల తల్లిదండ్రులకు గాని లేక పేద గిరిజన కుటుంబాలకు పంపిణీ చేసే విధంగా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని విజయనగరం జిల్లా కోమరాడ మండల కేంద్రంలోని సిపిఎం నేత కొల్లి సాంబమూర్తి డిమాండ్ చేశారు. విజయనగరం జిల్లా కోమరాడ మండల కేంద్రంలో బాలయోగి గురుకులం బాలికల పాఠశాల నుండి మాట్లాడడం జరుగుతుంది. దీనికి సంబంధించి గతంలో వచ్చిన 2020లో వచ్చిన కరోనా వైరస్ సంబంధించి అన్ని స్కూళ్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం సెలవులు మంజూరు చేయడం జరిగింది. అలాంటి సందర్భంలో ఆ రోజు అక్కడ ఎక్కడైతే పిల్లలకు ఉన్నాయో నిత్యావసర వస్తువులు పప్పు, కందిపప్పు, నూనె, మినపప్పు, పెసరపప్పు, ఆయిల్, పసుపు, కారము, గోధుమ పిండి, గోధుమ నూక, అలాగే పాలు ప్యాకెట్లు, అలాగే చెలగ ప్యాకెట్లు కూడా పూర్తిగా 4-5 నెలలు తాకుండిపోవడం వల్ల అది దేనికి పనికి రాకుండా రోడ్డు మీద పారిపోసే పరిస్థితి ఉంది. అలాగే కొంత సరుకు ఇతరులకు ఇచ్చే పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో 2021న కూడా కరోనా వైరస్ నేపథ్యంలో అన్ని హాస్టళ్లకి స్కూళ్ళకి ప్రభుత్వం సంబంధించిన గిరిజన ఆశ్రమ పాఠశాలకు కూడా సెలవిచ్చిన పరిస్థితుల్లో ఏవైతే ఇప్పుడు పిల్లలకు సంబంధించిన నిత్యావసర వస్తువులు పసుపు కారము అలాగే పెసరపప్పు, కందిపప్పు, మినపప్పు, గోధుమ పిండి, గోధుమ నూక, పాలు ప్యాకెట్లు, శనగ చక్కెలు ఉన్నాయో ఇవన్నీ కూడా వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగా పేద పెద్దలకైనా పంపిణీ చేయాలి. లేకపోతే పిల్లలకు సంబంధించిన ఎవరైతే ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులకు కానీ ఇచ్చే ప్రతి ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి అని తెలియజేస్తాను. ఎందుకంటే గతంలో మాదిరిగా పురుగులు పట్టకుండా చెడిపోకుండా ఈరోజు ముందస్తు జాగ్రత్తలుగా ఏవైతే ఈ నిత్యావసర వస్తువులు పిల్లలకు సంబంధించి ఉన్నాయో అవన్నీ పేద పెద్దలు గిరిజన గ్రామాల్లో ఉన్న పేద పెద్దలు గుర్తించి వాళ్ళకైనా ఇవ్వాలి. నేతే ఎవరైతే చదువుతున్నారో పిల్లల తాలూకు తల్లిదండ్రులకు కూడా పిలిచిచ్చే విధంగా చర్యలు తీసుకుని భవిష్యత్తులో ఈ నిత్యావసర వస్తువులను సక్రమ వినియోగించే విధంగా చర్యలు తీసుకోవాలి, ఆ విధంగా తీసుకోవాలని చెప్పి ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాం. ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వం అలాగే సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని తెలియజేస్తున్నాం. నా పేరు కొల్లు సాంబూర్తి, సిపిఎం పార్టీ మండల కన్వీనర్ కోమరాడ.